పగపట్టిన పాములా మారిన నిఖిల్ చేష్టలకి కన్నీళ్లు పెట్టుకుంటూ నిఖిల్కి దూరం అవుతున్నట్లు ఏడుస్తూ ఉన్న అశ్విని. అయితే అందరికీ తెలిసిందే, తాడో పేడో తేల్చుకో అంటూ 5th లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో బ్లూ టీమ్ అయితే విన్నర్స్ గా నిలిచారు. ఇక నిఖిల్ వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఎల్లో కార్డ్ రెడ్ టీమ్ కి ఇచ్చేయడం జరిగింది. ఇక రెడ్ టీమ్ కి ఇవ్వడంతో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళకే అయితే డిస్కషన్ జరిగింది. ఆఖరికి గౌతమ్ ని తీసేయడం జరిగింది. గౌతమ్ అయితే ఇక్కడ చాలా రిక్వెస్ట్ చేశాడు అశ్విని ప్రయత్నాన్ని నాకు ఈ టాస్క్ లో ఉండాలి అంటూ. కానీ అయినప్పటికీ వాళ్ళైతే గౌతమ్ ని కన్విన్స్ చేసి ఇక టాస్క్ నుండి రిమూవ్ చేశారు. ఆ సమయంలో అశ్విని అయితే చాలా హార్డ్ గా ఫేస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన నిఖిల్ పైన విపరీతంగా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది. నన్ను ఇంత టైట్ చేస్తున్నాడు, అలానే నా పైన ఏదో గ్రచ్ పెట్టుకున్నట్లు బిహేవ్ చేస్తున్నాడు, టాస్క్ అనేసరికి ఫ్రెండ్షిప్ ని కూడా మర్చిపోతున్నాడు అంటూ పృథ్వీకి చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అశ్విని. అప్పటిలోనే నిఖిల్ అయితే దగ్గరికి వస్తాడు. అయితే నిఖిల్ మాత్రం అశ్విని ఏమాత్రం ఖాతరు చేయడు. అయితే పృథ్వీతో మాట్లాడతాడు, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అశ్విని అయితే చాలా ఎమోషనల్ అవుతుంది, అలానే ఒంటరిగా ఏడుస్తూ కూడా కనిపిస్తుంది.